దేవుని ఘనమై నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం మొదటి కీర్తన 3వ వచనం. నీటి కాలవల యోర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండువు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ పై వచనంలో ఒక మాట రాయబడి ఉంది, దుష్టుని ఆలోచన చెప్పున నడవద్దు, పాపులు నిలిచే మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట్లో కూర్చోవద్దు. దుష్టులు వాళ్ళు చెప్పిన ఐడియాలను మనం పాటించడం ఏంటి, మనం నడవటం ఏంటి, అలా నడవద్దు. అవి వినటానికి చేయటానికి సరదాగా ఉండొచ్చు, కానీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కనుక ఆ దుష్టుని ఆలోచనలు మనం పాటించవద్దు. దేవుని ఆలోచన, దేవుని మాటల్ని మనం పాటిద్దాం. పాపులు నిలవబడిన చోట అక్కడ నిలవద్దు, పాపులతో నిలవద్దు. వాళ్ళతో నిలిచి వాళ్ళతో నడిస్తే అది నిజంగా మన నాశనాన్ని మనం కొని తెచ్చుకున్నట్టు. వాళ్ళ పాపులు, వాళ్ళ తప్పు చేసేవాళ్ళు అని తెలిసినప్పుడు, వాళ్ళ చేసేది తప్పు అని తెలిసిన తర్వాతే ఇక వాళ్ళతో మనం కలిసి సహవాసం చేసి వాళ్ళతో కలిసి నడిచి నిలిస్తే ఏదో ఒక రోజున మనం కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం, అలాంటి తప్పులోకి వెళ్ళిపోతాం. మనం వాళ్ళని మార్చాలని మనం అనుకుంటాం, కానీ అనేకసార్లు మనల్నే వాళ్ళు మార్చేసే పరిస్థితి. కనుక వాళ్ళతో నిలవద్దు అంటున్నాడు. ఇక 3వది, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు. అపహాస్యం చేస్తూ, వాళ్ళని కామెంట్ చేస్తూ, వీళ్ళని కామెంట్ చేస్తూ, జోకులు వేసుకుంటూ, ఇక బూతులు మాట్లాడుకుంటూ, రకరకాలుగా ఇలాగా మరి వాళ్ళని గురించి వీళ్ళని గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్న వీళ్ళు అన్నమాట అపహాసకులు అంటే, ఇలాంటి వారి దగ్గర కూర్చోవద్దు, ఇలాంటి వారి దగ్గర కూర్చోవద్దు. కనుక మనం ఏం చేయాలి, చేయకూడని ఏంటో 3 సంగతులు చెప్పాడు. ఏం చేయాలి అంటే, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తూ చదువుతూ, అలా ఆ ధర్మశాస్త్రాన్ని చదువుటలో, ధర్మశాస్త్రాన్ని ధ్యానించటలో ఆనందిస్తూ ఉన్నవాడు అదృష్టవంతుడవుతాడు. ధన్యుడు అంటే అదృష్టవంతుడు. కనుక ఈ వాక్యం వింటున్న, ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమ, దేవుని ధర్మశాస్త్రాన్ని చదివే విషయంలో ఆనందించాలి. ప్రతిరోజు ఆనందంగా ఇష్టపూర్వకంగా చదవాలి. చదివిన ఆ మాటల్ని కూర్చొని ధ్యానం చేయాలి. చాలామంది అధ్యాయాలు ప్రతిరోజు చదువుతారు, 10 అధ్యాయాలు 20 అధ్యాయాలు చదివే వాళ్ళు ఉన్నారు, కానీ వాక్యాన్ని ధ్యానించరు. వాళ్ళు ఏం చదివారో కూడా వాళ్ళకి గుర్తుండదు. దేవుని ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, ఆ వాక్యం మన మనస్సులో పెట్టుకొని దాన్ని నెమరు వేస్తూ, దాన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ రివైవ్ చేసుకుంటూ, వాటిని గుర్తు తెచ్చుకుంటూ, వాటిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అలా మనం ధ్యానం చేస్తే, అలా ధ్యానిస్తూ ఆనందంగా దేవుని వాక్యాన్ని గురించి సంతోషంగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో అక్కడ చెప్తున్నాడు. చూడండి, నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అని. నీటి కాలువ యోర్న నాటబడిన చెట్టుకి ఎండెక్కువైందని దిగులేమనుందా? వర్షాలు ఈ సంవత్సరం లేవని ఏమైనా దిగులుందా? వర్షాలు లేకపోయినా, ఎండ ఎక్కువైనా, పరిస్థితులు తారుమారైనా, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది, తన కాలములు అది ఫలిస్తూ ఉంటుంది, అది ఎప్పుడు ఆనందంగా ఉన్నట్టుగా చెట్టు పచ్చగా ఉంటుంది చూసే జనానికి ఎంతో అట్రాక్షన్గా, ఎంతో ఆనందంగా. ఇలాగ ఉండాలి జీవితం, ఇలా ఉంటుందండి. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితం అలా ఉండాలనేదే మన దేవుని ఆకాంక్ష. అందుకే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీ జీవితం ఈ విధంగా ఉండబోతుంది. మీ జీవితం ఆ నీటి కాలువ యోర్న నాటబడిన చెట్టు ఎప్పుడు 365 రోజులు పచ్చగా ఎలా ఉంటుందో, అలా మీ జీవితం అలా పచ్చ
వరుసగా ఉంటూ ఫలిస్తూ ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. అలా ఉండాలంటే ఏం చేయకూడదు, ఏం చేయాలో మనం విన్నాం. మనం ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ ఎవరి ఆలోచన ప్రకారం చేయకూడదు, నడవకూడదు విన్నాం. ఏం చేయాలో మనం విన్నాం. వాటిని మనం పాటిస్తూ ఉంటే ధన్యులమవుతాంగా. కనుక ఈ వాగ్దానం వింటున్న మీ అందరూ అలాంటి ధన్యత పొందుదురుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, నిన్ను నమ్ముకున్న వారు ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో, ఏం చేయకూడదో, ఏం చేయాలో ఈ కీర్తనలో మీరు చక్కగా మాట్లాడారు. అలా చేస్తే మా జీవితం నీటి కాలువల యోర్న నాటబడిన చిట్టుల ఎప్పుడు పచ్చగా నిగనిగలాడుతూ ఫలిస్తూ ఉంటుందన్నట్లు అయా వీరి ఈ భక్తులందరి జీవితాలు అలా ఉండునట్లుగా కృపదాయచేయండి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆ విధంగా మీరు ఆశీర్వదించి పచ్చని జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.